పాత్రలు మరియు వాటి సామర్థ్యం మిష్టు ఈ నీటితో ఏం చేస్తున్నావు ఈ పాత్రలన్నీ సగం నీటితో నిండున్నాయి నేను వీటిలో నీరు పొయ్యకుండా వాటిని పూర్తిగా నింపడానికి ప్రయత్నిస్తున్నాను అదెలా చూడు సగం నీటితో నిండిన పాత్రలో పది గోళీలు వేయగానే పాత్ర పూర్తిగా నీటితో నిండిపోయింది మిష్టు గోళీలు వేయగానే వెంటనే నీరు ఎందుకు పైకొచ్చింది నాకు అదే అర్థం కాలేదమ్మా పద నేన్ నీకు వివరిస్తాను అయితే ఈరోజు మనం సగం నిండిన పాత్రల్లో వస్తువులను వేయడం ద్వారా పాత్ర పూర్తిగా ఎందుకు నిండిందో అది అర్థం చేసుకుంటాము మిష్టు నువ్వు నీటితో నిండిన పాత్రల్లో గోళీలను వేసిన వెంటనే గోళీలు వాటి బరువు కారణంగా పాత్ర దిగువన ఉండిపోతాయి కాబట్టి నీరు పైకి వస్తుంది అవును అర్థమైంది గోళీలను నీటిలో వేసినప్పుడు ప్రతి గోళీ దాని బరువు కారణంగా నీటిని పైకి నెడుతుంది అందువల్ల నీరు పైకి వస్తుంది సరిగ్గా చెప్పావు మిష్టు ఇప్పుడు కొంచెం ఈ చెక్క ముక్కలను సగం నీటితో నిండిన మరొక పాత్రలో వేసి చూడు సరే చూస్తాను అరే ఇదేంటి చెక్క ముక్కలు వేసినప్పుడు నీరు ఎందుకు పైకి రాలేదు ఎందుకంటే ఈ చెక్క ముక్కల బరువు పాత్రలోని నీటి కంటే తక్కువ లేదా సమానంగా ఉన్నందున ఈ ముక్కలు పాత్ర యొక్క దిగువకు వెళ్లలేదు అవునా అందుకే నీళ్లు పైకి రాలేదు అవును మిష్టు ఇప్పుడు ఈ బంగాళదుంపలను మూడవ పాత్రలో వేసి చూద్దాం అరేవా ఈ బంగాళదుంప వేసిన వెంటనే పాత్ర నీటితో నిండిపోయింది కాబట్టి మనం ఏదైనా వస్తువును నీటిలో వేయడం ద్వారా ఆ వస్తువు యొక్క బరువు కారణంగా నీరు పైకి కదులుతున్నట్లు చూశాము అవును అర్థమైంది మిష్టు నువ్వు నాకు ఒక గ్లాసు నీరు తెస్తావా అలాగే నేను తీసుకొస్తానమ్మా కాని ఈ గ్లాసు పూర్తిగా నిండిలేదు అరే ఎక్కడా సరిగ్గా చూడు గ్లాసు పూర్తిగా నిండుంది గ్లాసులో ఐస్ క్యూబ్స్ వెయ్యగానే నీళ్ల నిండింది మిత్రులారా ఈరోజు మీరు సగం నిండిన పాత్రలో వస్తువులను వేసినప్పుడు పాత్ర ఎందుకు నిండుతుందో మీరు తెలుసుకున్నారు తదుపరి వీడియోలో మన చుట్టూ ఉన్న వస్తువులలోని అమరికలను అర్థం చేసుకుందాము